టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అయోధ్య రామ మందిర విరాళాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం థియేటర్ చౌరస్తా వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీ నేతలు ఓవీ రాజు, పట్టణ అధ్యక్షులు అక్కిరాజు యశ్వంత్ పాల్గొన్నారు. రామ మందిర కార్యక్రమానికి కులమతాల విభాగం కులమతాలకు ప్రాంతాలకు అతీతంగా ఏ భేదము లేకుండా భారతీయులందరూ సమానమే ఒక అభిమానం చేస్తూ కులమతాలకు అతీతంగా చివరికి మైనార్టీ వాళ్ళు కూడా అందరూ ఒత్తిడి తీసుకు ఉన్నారు. కాబట్టి భారతీయుల మనోభావం ఇక్కడ కూడా దెబ్బతీయకుండా టీఆర్ఎస్ యొక్క ప్రభుత్వం యొక్క వైఖరి కనుక వివాదాలు సృష్టించే విధంగా ఈ విధంగా చేస్తూ పోతే మాత్రం తగిన గుణపాఠ ప్రజలు నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అన్ని జారీ చేస్తూ ఉన్నాం. గుణమతానికి అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. భారతీయులందరం ఐక్యతను చాటుతూ ఉన్నారు. ప్రేమాభిమానంతో కలిసి ఉండాలి. ఏ కార్యక్రమం ఎవరు చేసినా అనే ఒక ఉద్దేశంతో భారతీయులందరూ గుణమతానికి అతీతంగా ముందుకెళ్తూ వెళ్ళడం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది నాయకులు ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము వాళ్ళని కనుక కట్టడి చేయకుంటే మాత్రం పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దెబ్బతీసేలా మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వైఖరిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. తన సొంత పార్టీ ఎమ్మెల్యే హిందూల మనోభావం దెబ్బతీసినట్టుగా మాట్లాడితే ఇప్పటి వరకు స్పందించని టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ప్రవర్తన తీవ్రంగా బాధకు గురి చేస్తుంది. హిందూల మనోభావం దెబ్బతీస్తున్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ వైఖరిని సీఎం కేసీఆర్ వైఖరిని బీజేపీ తీవ్రంగా తప్పుపడుతుంది. దీనికి నిరసనగా ఈరోజు కోదాడ పట్టణంలో బీజేపీ నిరసన మరియు కేసీఆర్ వైఖరిని ఖండిస్తూ నిష్మమ్మ దహనం చేయడం జరిగింది. ఈ యొక్క ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకొని తన యొక్క ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని హిందువుల యొక్క గౌరవాన్ని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తిరుగుతున్న కార్యకర్తల యొక్క మనోభావాన్ని కాపాడాలని కోరుతున్నాం.